ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాన్ వెజిటేరియన్ తినేవారికి కోడిగుడ్లు, దాంతో పులుసు ఒక అద్భుతమైన వంటక, బాగా ఇష్టపడే వంటగా ఉంటుంది. కానీ వెజిటేరియన్స్కి మరి కోడిగుడ్లు పులుసులాగా వీళ్ళు తినాలని కోరుకుంటా. కొంతమందికి ముందు నుంచి కోడిగుడ్లు తిని అట్లాడు పులుసు తిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల కాస్త వాళ్ళ అలవాట్లు, ఆహార నియమాలు మార్చుకోవటం వల్ల, కొన్ని ఆధ్యాత్మిక సాధనల వైపు వెళ్ళటం వల్ల గుడ్డు కూడా చాలామంది మానేస్తారు. మరి కోడిగుడ్లు పులుసు తిన్న ఫీలింగ్ వాళ్ళ మనసులో ఉండి కాస్త అట్లా తింటే ఎప్పుడైనా బాగుండని వాళ్ళని చూసి మనకు అనిపించినప్పుడు, వెజిటేరియన్స్ కోడిగుడ్ల పులుసుకు బదులుగా చామగడ్డల పులుసు ఈక్వల్ టు కోడిగుడ్ల పులుసులా ఫీల్ అవ్వచ్చు. అసలు చూడటానికి చామగడ్డలు ఉడకబెట్టి పులుసులో కనుక వేసామనుకోండి, అలాగే ఫీలింగ్ వస్తుంది, చూడటానికి అట్లాగే ఉంటుంది. మరి చాలామంది న్యాచురోపతి ఫాలోవర్స్ ఎగ్స్ కూడా మానేస్తారు కదా, మరి అలాంటప్పుడు చామగడ్డల్ని న్యాచురోపతి ఫాలోవర్ చక్కగా వాడుకోవచ్చా లేదా అనేది వీళ్ళకి డౌట్ ఉంటుంది. వాస్తవంగా చాలామంది డాక్టర్లు, న్యాచురోపతి వాళ్ళు కూడా అసలు చామగడ్డలు వద్దనే చెప్తారు. అసలు నేచర్ క్యూర్ ఆశ్రమాల్లో ఎక్కడ ఇండియాలో చామగడ్డలు అసలు వాడరు, పెట్టరు, నిషేధము. కానీ నేను మాత్రం న్యాచురోపతి ఫాలోవర్స్ అందరిని చామగడ్డలు తినమనే చెప్తాను. చామగడ్డల దోషం కాదు, చామగడ్డలను వండుకునే తీరు దోషము, ఇది తెలుసుకోండి. చామగడ్డల పులుసును మీరు పెట్టుకునేటప్పుడు గొజ్జు కోసం చింతపండు గొజ్జు పిసికిపోస్తారు. చింతపండు గొజ్జు ఎక్కువ పిసికిపోయటం వల్ల దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, ఆ పులుపుని కవర్ చేయడానికి కారం ఎక్కువ పడుతుంది, నూనె ఎక్కువ పడుతుంది, మసాలాలు ఎక్కువ పడతాయి, అన్నిటికంటే ఉప్పు 3 రెట్లు ఎక్కువ పడుతుంది. చింతపండు గొజ్జు పోయటం వల్ల ఉప్పు 3 రెట్లు ఎక్కువ పడటం వల్ల ఈ తేడాలన్నీ, ఉప్పు, నూనె, మసాలాలు, కారాలు బాగా ఎక్కువ పడటం వల్ల మీకు తేడాలు వస్తుంటాయి. చామగడ్డల తేడా కాదు, చామగడ్డల పులుసులో చింతపండు పులుసు వేయటం వల్ల ఉప్పు ఎక్కువ పడటం వల్ల, నూనె ఎక్కువ పడటం వల్ల మెయిన్ ఇబ్బందులు మనకు వచ్చేది దీనివల్ల. దీన్ని లేకుండా చామగడ్డల పులుసు కాసినప్పుడు అసలు మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు. కాబట్టి మీరు చింతకాయ గొజ్జుతో చెయ్యండి చామగడ్డల పులుసు. కలర్ఫుల్గా ఉండాలి అంటే ఎర్రకారం వేసుకోండి, తప్పులేదు. ఉల్లిపాయలు వేయండి చిన్నగా, దోషం లేదు. పచ్చి చింతకాయ గొజ్జుతో చేస్తే మీకు ఉప్పు లేని లోటు భలే కవర్ అవుతుంది. అసలు ఉప్పు వేయకపోయినా ఫీల్ అవ్వకుండా తినొచ్చు మీరు. అందులో చప్పదనం తెలియకుండా ఉండటం కోసం చామగడ్డలకి, ఆ పులుసుకి తీపి కొంచెం వేయండి. తీపి పులుసుగా ఇష్టం అయితే ఎక్కువ తీపి వాడుకోవచ్చు తేనె వేసుకుని. లేదండి అంటే, కారం కారంగా ఉండాలంటే పులుసు తక్కువ తేనె వేయండి, తీపి రాకుండా తేనె వేస్తే ఆ పులుపుకి ఈ తేనె కాంబినేషన్ కలిపి కనుక మీరు పులుసు వండితే అసలు ఉప్పు లేని లోటు తెలియకుండా చాలా ఈజీగా తినేస్తారు. అందుకని చామగడ్డలు ఉడికేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో అంత తేనేసి తేనేసి నీళ్ళల్లో ఉడికిచ్చండి. ఆ తీపిని కొంచెం చామగడ్డ పీల్చుకుని చప్పదనం పోతుందన్నమాట. అందులో నిమ్మరసం పిండి కూడా ఉడికిచ్చండి. ఆ పులుపు తీపి పీల్చుకునేసరికి చప్పదనం దొంపకుండదు అన్నమాట. ఇది టెక్నిక్. మరి చామగడ్డల్లో ఏమేమి పోషకాలు ఉంటాయో తెలుసా మీకు? బంగాళదుంప 100 గ్రాములు తీసుకుంటే 97 క్యాలరీలు శక్తి. మరి చామగడ్డలను తీసుకుంటే 100 గ్రాములు, ఇవి కూడా 97 క్యాలరీలు శక్తి. అంటే ఈక్వల్ టు బంగాళదుంపలే. మీరు బంగాళదుంప అనుమానం లేకుండా తింటున్నారు, మరి చామగడ్డ ఎక్కువ అనుమానిస్తూ ఉంటారు. అందుకని వండుకునే తీరు మార్చుకున్నప్పుడు చామగడ్డల పులుసు దోషం ఉండదు. చామగడ్డలు కూడా ఎందుకు వద్దంటారంటే, ఒకటి పులుసుగా కాస్తారు, దానివల్ల నష్టం చెప్పాను. రెండవది చామగడ్డల్ని ఎవరు చేసినా ఫ్రై చేస్తారు. బంగాళదుంపల ఫ్రై ఎట్లా చేస్తారో చామగడ్డల ఫ్రై చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. ఈ చామగడ్డల ఫ్రైకి నూనె విపరీతంగా పడుతుంది, ఎందుకంటే అవి బాగా నూనెని పీలుస్తాయండి. ఎక్కువ నూనె పీల్చటం, బాగా మసాలాలు ఉప్పులు విపరీతంగా వేస్తారు. ఈ తేడాలన్నీ ఉప్పు నూనె మసాలాల వల్ల వస్తున్నాయి మీకు. ఆ ఇరిటేషన్స్ అన్నీ తిన్న తర్వాత వాతాలు, నొప్పులు, కాస్త దురదలు ఎక్కువటం, ఒళ్ళు పట్టేయటం, బిగపట్టినట్టు లక్షణాలు రావటం, ఇట్లాంటివన్నీ ఉప్పు వల్ల ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఆ ఫ్రై కూడా మీరు చేయొచ్చు, కానీ నూనె లేకుండా ఫ్రై చేస్తే. ఇప్పుడు మనందరికీ నాన్ స్టిక్లు వచ్చినాయి, అలాంటి నాన్ స్టిక్లో చక్కగా చామగడ్డలను ఉడకబెట్టుకుని మీరు మంచిగా ఫ్రై చేసుకోండి, పొడి పొడిగా వచ్చేస్తాయి.
అట్లాగే ఈ చామగడ్డలతో పాటు మేము కంద ఫ్రై కూడా పెడుతుంటాం 15 డేస్కు వన్స్ ఎప్పుడన్నా ఒక్కసారి అప్పుడప్పుడు. నేను ఎట్లా చెప్తానంటే, షుగర్ ఉన్న వారిని, బరువు తగ్గాల్సిన వారిని, కొవ్వు కరగాలనుకునే వారిని ఈ చామగడ్డలు కానీ కంద కానీ ఇట్లాంటి ఫ్రైలు చేసుకు తినేటప్పుడు, పులుసు చేసుకు తినేటప్పుడు తక్కువ దుంపలు తినండి. వెజిటబుల్ కర్రీస్ తిన్నప్పుడు మీరు ఎక్కువ ఎక్కువ తినండి. ఆకుకూరలు తిన్నప్పుడు ఎక్కువ తినండి. ఈ దుంపల్లో క్యాలరీస్ ఎక్కువ కాబట్టి దుంప కూరలు తిన్నప్పుడు ఎప్పుడైనా ఎట్లా తినాలి, కూర కొద్దిగా తినాలి. 1/2 కేజీ చామగడ్డల ఫ్రై తినొద్దు, 1/2 కేజీ కంద ఫ్రై తినొద్దు. అది 1/2 కేజీ దుంపలు చామగడ్డల పులుసుగా కాసుకుని ఒకే రోజు తినేయద్దు, క్యాలరీస్ ఎక్కువ వెళ్తాయి. కాబట్టి అలాంటప్పుడు వాటిని తగ్గించి తినటం తెలుసుకోండి, వండుకునే తీరు మార్చుకు తినటం తెలుసుకోండి. దీనివల్ల ప్రాబ్లం ఉండదు. కాబట్టి చామగడ్డల్ని మనం వాడుకోవటం వల్ల లాభాలే తప్ప నష్టాలేమీ లేవు. ప్రకృతి మనకి ఏది ప్రసాదించినా అందులో కొన్ని లాభాలు ఉంటాయి కాబట్టి అందించింది. దాన్ని వండుకునే తీరు మనం మార్చుకోవాలి తప్ప దాని దోషం అని ఎప్పుడు పక్కన పెట్టక్కర్లేదు అనేది నా సలహా. కాబట్టి చాలామంది చామగడ్డలు మానేసిన వారు మళ్ళీ మొదలు పెట్టండి. న్యాచురోపతి ఫాలోవర్స్ సీజనల్గా ఎప్పుడు చామగడ్డలు మనకు దొరుకుతున్నా చక్కగా వాడుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.